వేసవి దాహాన్ని తీర్చడానికి వీలుగా ఆధ్యాత్మిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో కతలాప్ప మండలం తండ్రేల ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం రోజున డాక్టర్ గోలీ మోహన్ చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం డాక్టర్ గోలీ మోహన్ మాట్లాడుతూ ఆటో కార్మికులతో పాటు ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం వేసవి దాహాన్ని తీర్చడానికి గ్రామస్తుల కోరిక మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటు ఆటో కార్మికులు ఆయనను ఘనంగా సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కతలాపు మండలం తాండ్రాల ఎక్స్ రోడ్ వద్ద ఆద్యగోలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలీ మోహన్ మంగళవారం రోజున ప్రారంభించారు. అనంతరం గ్రామ ఆటో యూనియన్ సభ్యులతో పాటు ఎక్స్ రోడ్ సంబంధించిన ప్రయాణికులు మాట్లాడుతూ ఎండాకాలంలో వేసవి దాహాన్ని తీర్చడానికి వీలుగా తమ కోరిక మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల డాక్టర్ గోలీ మోహన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ గోలీ మోహన్ మాట్లాడుతూ ప్రయాణికుల శ్రేయస్సుతో పాటు ఆటో కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా వేసవి కాలం పూర్తయ్యే వరకు చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ గోలీ మోహన్ మన తాండ్రాల గ్రామానికి ఇటు గోవిందారం నుంచి తాండ్రాల ఎక్స్ రోడ్ వరకు రోడ్డు ఉన్నదని నేను ఇంకొక విషయం ఏంటంటే ఇచ్చిండు వీళ్ళతో అందరితో సహకరించి మేము ఖచ్చితంగా ఎన్నో నియోజకవర్గానికి అన్న ఎంబట్నే ఉండి ఎన్ని పనులు చేయాలని అన్ని పనులు చేసి అన్న ఎంబట్నే మేము అంతా ఏడు సంవత్సరం కోసం మాకు ఇట్లే సహకరించాలని కోరి మేము అధ్యస్తున్నామని కోరుతున్నాం. వేములవాడ నియోజకవర్గం తాండ్రాల ఎక్స్ రోడ్ వద్ద ఎంతోమంది కార్మికులు మరియు ఆటో కార్మికులు ప్రయాణికులు ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కడం బస్సు దిగడము మరియు ఎండాకాలం కావడంతో వా నీళ్ళకి ఇక్కడ తాగడానికి ఎలాంటి సౌకర్యం లేదని చెప్పి ఈ ఆటో కార్మికులు మమ్మల్ని కోరినప్పుడు ఈ తాండ్రాల గ్రామం చెందిన మన హనుమంతరావు గారు కానీ గంగిరెడ్డి గారు కానీ మరి అదేవిధంగా ఇంకా చాలా యువత కూడా అన్న మా ఎక్స్ రోడ్ దగ్గర వాటర్ ఉంటే బాగుంటుంది ప్రయాణికులకు సౌకర్యం ఉంటుంది మీరు కంపల్సరీ ఇక్కడ చలివేంద్రం పెట్టినప్పుడు తప్పకుండా ఈ ప్రతి ఒక్క పేదవారికి అందుబాటులో ఉండేటువంటి ఎలాంటి కార్యక్రమమైనా నేను తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాను కాబట్టి మనము మన ప్రజలు అన్ని రకాల తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాను కాబట్టి ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించడానికి నేను ముందుకొస్తాను. అదేవిధంగా ఈ వాటర్ ప్లాంట్ వాటర్ని ఇక్కడ ఉచితంగా మనము సరఫరా చేస్తున్నాము. అందరు దీన్ని వినియోగించుకోండి. చల్లగా వచ్చి ఇక్కడ నీళ్ళు తాగి మీరు కూడా సేవించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు ఉండే విధంగా నేను మీ ముందుకొస్తున్నాను కాబట్టి నన్ను సహకరించండి. ఈ వేములవాడ ఎమ్మెల్యేగా నన్ను దీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే పేదవారు ఎక్కడైతే ఆకలితో అలమటిస్తారో ఎక్కడైతే నీళ్ళ కోసం కోసపడతారో ఎక్కడైతే ఉపాధి లేకుండా ఉంటారో అక్కడ డాక్టర్ గోలీ మోహన్ వచ్చి మీ వెంట ఉండి మీ తోడు ఉంటాను మీకోసం మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాను కాబట్టి నన్నందరూ మీరు ఆశ్రయించాలని మరొకసారి కోరుకుంటూ ఈ చలివేంద్రాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను.